భారత రాజకీయాల్లో జగన్ ఒక విచిత్రమని చెప్పాలి. ఎందుకంటే నేను ఇది చేశాను నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. మోడీ విచిత్రమని చెప్పాలి, నేను ఇది చేశాను నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. వీళ్ళిద్దరూ కూడా మేము చేసిన డెవలప్మెంట్ ఇది మాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. బట్ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇప్పుడు అధికారంలో ఉంది, ఏమడగాలి? మేము వచ్చాం ఈ 6 నెలల్లో ఇది చేసాం, లేదా అంతకుముందు ఒక 5 ఏళ్ళే కదా, 5 ఏళ్ళేంటి 3.5 ఏళ్ళే ఉంది బీజేపీ, అంతకుముందు కాంగ్రెసే కదా, మేము అప్పట్లో ఇది చేసాం ఓట్లేయండి అని అడగాలి. కానీ ఎదురోడు ఏమీ చేయట్లేదు మాకు ఓట్లేయండి అని అడిగేటటువంటి కాన్సెప్టే నడుస్తోంది. దీంతో ఇద్దరు నెగిటివ్ ప్రచారం మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేసుకున్నారు. లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కాంగ్రెస్ బీజేపీ జేడీఎస్ కూటమి పార్టీలు కొత్త తరహా ప్రచారానికి తెరలేపినాయి. గడిచిన 3 రోజులుగా వినూత్నమైన ప్రచార ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. తొలుత ప్రధాని మోడీ రాష్ట్రానికి చెమ్ముదిచ్చారని ప్రకటన విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. అన్నభాగ్య పథకం కోసం బియ్యం కోరితే మోడీ ప్రభుత్వం ఖాళీ చేయించిందని ఆ ప్రకటనలో విమర్శించింది. కర్ణాటక చెల్లించే ప్రతి 100 రూపాయల పన్నులో మోడీ ప్రభుత్వం వాపసిచ్చేది 13 రూపాయలంటూ చెంబు గుర్తుతో ప్రకటించింది. కాంగ్రెస్ ప్రకటనకు ధీటుగా బీజేపీ కూడా కన్నడిగల చేతికి కాంగ్రెస్ ప్రభుత్వం కొబ్బరి చెప్పించిందని ప్రకటన ఇచ్చింది. కాంగ్రెస్ పాలనలో కన్నడిగల చేతికి చిక్కింది చెప్పానని చెప్పింది. ఇందులో ఆటో క్యాబ్ డ్రైవర్లు చెప్పని, విద్యార్థులకు చెప్ప, కిసాన్ సమ్మాన్ ద్వారా రైతులకి 4000 కోత విధించి అన్నదాతుల చేతిలో చెప్పబెట్టారని ఎదురుదాడి దిగింది. తాజాగా సోమవారం కాంగ్రెస్ డేంజర్ అంటూ బీజేపీ మరో ప్రకటన విడుదల చేసింది. ఇందులో హోటల్లో టీ తాగేందుకు వెళ్ళిన అమాయకులు బాంబు పేలుళ్లలో గాయపడాలా, కాలేజీకి వెళ్ళిన యువతి లవ్ జిహాదికి బలి కావాలా అంటూ పలు ప్రశ్నలు సంధిస్తూ సాగింది. టోటల్గా ప్రచారం వేడెక్కిపోయింది అక్కడ.